వెల్కమ్ టు మన న్యూస్. వార్తలు చదువుతుంది మాధురి. తెలంగాణ సాయుధ పోరాట యోధులు భీమిరెడ్డి నరసింహారెడ్డి శత జయంతి ఉత్సవాలు ఈ రోజు తుంగతుర్తి మండల రావులపల్లి గ్రామంలో జోగునూరి సుందర్రావు నాయకత్వంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎంసీపీఐయు నాయకుల వరికుప్పల వెంకన్న, ఎస్కే నజీర్, ఏపురి సోమన్న, నలుగురి రమేష్, వేముల పెద్ద నర్సయ్య, తిరుమలగిరి మాజీ ఎంపీపీ కొత్తగట్టు మల్లయ్య, బహుజన కమ్యూనిస్టు నాయకులు పత్తిపురం యాదగిరి మరియు ఆనాటి కళాకారులు పాల్గొని ఆటపాట ద్వారా వారి యొక్క చరిత్రను నేటితరం యువకులకు పాట ద్వారా వివరిస్తూ వారి యొక్క పోరాట పటిమను గుర్తు చేసుకోవడం జరిగింది. తుంగతుర్తి నియోజకవర్గం మన న్యూస్ రిపోర్టర్ ఎగ్రి కిరణ్. మన తిరుమలగిరి మాజీ ఎంపీపీ కొత్తగట్టు మల్లన్న గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, ఇక్కడ వచ్చినటువంటి రావులపల్లి గ్రామ ప్రజలందరికీ కూడా ఎంసీపీఐయు తెలంగాణ రాష్ట్ర కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పటి వరకు మన వాళ్ళు సుందరరావు గారు పాటల్లా బియాని గారి చరిత్ర ఏంది, బియాని గారి యొక్క త్యాగం ఏంది అనేది వారి పాటల్ని మనం అర్థం చేసుకోవడం జరిగింది. కామ్రేడ్ భీమిరెడ్డి నరసింహారెడ్డి గారు మన పక్కన తుంగతుర్తి ప్రాంతం కరిరాల కొత్తగూడెంలో జన్మించినప్పటికీ చిన్నతనం నుండే ఎర్ర జెండా చేతబట్టి నాటి నైజాం సర్కారుని గడగడలాడించిన ఘనత కూడా భీమిరెడ్డి నరసింహారెడ్డి గారికి ఉన్నది. ఈ రోజు నుండి దాదాపు ఈ నెల 17వ తారీఖు వరకు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలు కూడా తెలంగాణ రాష్ట్రమంతా కూడా జరుపుతున్న సందర్భంలో ఈరోజు మొదటి రోజు రావులపల్లిలో జరపడం చాలా శుభపరిణామం. కామ్రేడ్ భీమిరెడ్డి నరసింహారెడ్డి గారు ఆనాడు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించి భూమి కోసం, భక్తి కోసం, పీడిత ప్రజల విముక్తి కోసం నీ బాంచం ద్వారా అన్న కాల్మొక్కు అన్న చేతులతో మర పిరంగులు పట్టి నైజాం సర్కార్ని గడగడలాడించిన ఘనత కూడా కామ్రేడ్ భీమిరెడ్డి నరసింహారెడ్డి గారికి ఉన్నది. ఆనాడు ఆ పోరాటంలో దాదాపు 4000 మంది అమరులైనప్పటికీ 10 లక్షల ఎకరాల భూమి పంచిన చరిత్ర కూడా కామ్రేడ్ భీమిరెడ్డి నరసింహారెడ్డి గారికి ఉన్నది. వారి చెల్లెలు స్వరాజ్యాన్ని